కామ పిచ్చి ముందు అమ్మ ప్రేమ కూడా పనికిరాలేదు. కేరళలో సంచలనం సృష్టించిన ఈ ఘటన పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. తిరువళ్లూరు జిల్లా కేంద్రంలో 19 ఏళ్ల దేవి ప్రియ అనే యువతి ఉంది. ఆమె తల్లి పేరు భానుమతి. దేవికి 10వ తరగతి చదువుతున్న చెల్లెలు కూడా ఉంది. ఇక దేవి ఇంటర్ ఫెయిల్ అయి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటోంది. దేవి ప్రియ తండ్రి ఉద్యోగరీత్యా వేరువేరు ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. చిన్న కుటుంబం. భర్త కష్టపడి పనిచేస్తుంటే తల్లి పిల్లలను ఇంటి దగ్గరే ఉండి చూసుకుంటుంది. వీలైనప్పుడు తాను సైతం పనికి వెళ్ళి సంపాదించేది. అప్పులు లేవు. ఇటు ఆర్థికంగా కూడా గొప్పగా ఏమీ లేరు, కానీ ఇబ్బందులు మాత్రం లేవు. ఇటొచ్చి పెద్ద కూతురు ప్రియ పెళ్లి గురించే వారు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే మంచి సంబంధం దొరికితే ఇంటిని అమ్మేసి కూతురు పెళ్లి చేయాలి అనుకున్నారు. మిగిలిన డబ్బుతో చిన్న కూతురు పేర కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాగా చదివించాలనేది తల్లి కోరిక. ఎందుకంటే పెద్ద కూతురుకు చదువవ్వలేదు, ఆసక్తి కూడా లేదు. కానీ చిన్న కూతురు చదువులో చురుకు. అలా తమ పిల్లల భవిష్యత్తుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు పేరెంట్స్. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? వారి ఆలోచనలను ప్రియా మలుపు తిప్పేసింది. చదువులేని ప్రియ ఇంట్లో 24 గంటలు ఫోన్లోనే గడిపేది. తండ్రి పనికి వెళ్లేవాడు. చెల్లెలు స్కూల్కి వెళ్తే ఇతర పనుల్లో తల్లి భానుమతి బిజీగా ఉండేది. దీంతో ప్రియకు ఫోన్ తప్ప మరో లోకం లేదు. ఆ సమయంలోనే ఇన్స్టాగ్రామ్లో సురేష్ అనే యువకుడు ప్రియకు పరిచయమయ్యాడు. మొదట మామూలుగా మాట్లాడుకునేవారు. ఆ తర్వాత వారి మాటలు స్నేహానికి దారితీశాయి. ఆ తర్వాత సురేష్ ఒక మంచి సమయం చూసుకొని, "నువ్వు నాకు నచ్చావు, ఐ లవ్ యూ" అని చెప్పాడు. ఇటు ప్రియా కూడా బయటపడకున్న అతను నచ్చడంతో చాటింగ్ కంటిన్యూ చేసింది. ప్రతిరోజు వీడియో కాల్లో మాట్లాడుకునేవారు. కొన్నాళ్లకు ఏకంగా వారి వీడియో కాల్ చాటింగ్ కాస్త రొమాన్స్కు దారితీసింది. ఇంట్లో ఎవరో లేని సమయంలో సురేష్ ప్రియా ఏకంగా రొమాంటిక్ లైవ్ వీడియో చాటింగ్ చేసేవారు. అర్ధనగ్నంగా వారు ఫోన్లో రెచ్చిపోయారు. అయితే అది కూడా పీక్ స్టేజ్కి వెళ్ళాక, "ఎప్పుడు వీడియోలో ఎందుకు? మనం డైరెక్ట్గా కలుద్దామని" సురేష్ అన్నాడు. "మరి నువ్వు వస్తావా అంటే నీ కోసం ఎక్కడికైనా వస్తానని" చెప్పాడు. కుంభకోణంలో ఉండే సురేష్ తన ప్రియురాలి కోసం తిరువళ్లూరు వచ్చాడు. తిరువళ్లూరులో ఒక లాడ్జ్లో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితురాలి ఇంటికంటూ వెళ్ళి రోజంతా సాయంత్రం వరకు సురేష్తోనే గడిపి వచ్చింది ప్రియ. రోజంతా శృంగారంలో ఎంజాయ్ చేశారు. మంచి హోటల్లో మంచి భోజనంతో పాటు శారీరక సుఖం కూడా 19 ఏళ్ల ప్రియకు పిచ్చెక్కేలా చేశాయి. ఆ మరుసటి రోజు కూడా కొత్త బట్టలు వేసుకొని ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానంటూ సురేష్ ఉంటున్న లాడ్జ్ గదికి వెళ్ళింది. అలా 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మళ్లీ అతనితోనే శృంగారాన్ని ఎంజాయ్ చేసింది ప్రియ. ఆమెకు సురేష్తో పరిచయం కొత్త లోకాన్ని చూపించింది. అయితే ప్రతిరోజు అక్కడే ఉండటం సురేష్ వల్ల కాదు. ఉద్యోగం చేస్తూ ఉండడంతో ప్రతి వీకెండ్ ఆమె కోసం వచ్చేవాడు. ఏ మాత్రం గ్యాప్ దొరికినా సరే తిరువళ్లూరులోని లాడ్జ్కు ప్రియను పిలిపించుకుని ఎంజాయ్ చేసేవాడు. దాదాపు 6 నెలల పాటు ప్రియా తల్లికి అనుమానం రాకుండా మేనేజ్ చేసింది. కానీ ప్రియా బూతు వేషాలు ఫోన్లో ఆమె చెల్లెలు చూసింది. వేరే వ్యక్తితో ఎలా ఫోటోలు దిగిందో చూడమంటూ తల్లికే చూపించింది. ఇంట్లో ఒకే ఫోన్ ఉండేది. మరో ఫోన్ను తండ్రి తీసుకెళ్లేవాడు. అప్పుడప్పుడు తన సోదరితో గొడవ పడి ప్రియా చెల్లెలు ఫోన్ను తీసుకునేది. ఆ టైంలోనే తన పిరియుడికి లిప్ లాక్లు పెడుతున్న ఫోటో దాచుకుంది ప్రియా. అంతేకాదు, చాటింగ్ కూడా చూసి మొత్తం తన తల్లికి వివరించి చెప్పింది. దీంతో తల్లి భానుమతి కూతురుని చితకబాదింది. చదువుకోకుండా ఏ పని నేర్చుకోకుండా ఇంట్లో ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా అని చేయి చేసుకుంది. నీ లవర్ని మర్చిపోవాలని కూతురుని తిట్టింది. కానీ తాను అతన్నే పెళ్లి చేసుకుంటాను, అతనితో వెళ్ళిపోతానని తెగించి చెప్పింది ప్రియా. దీంతో కూతురు తెలిసి తెలియని వయసులో తప్పు చేస్తుందని భానుమతి వెనక్కి తగ్గింది. "నీకు ఈ వయసులో ఏం చేస్తున్నావో తెలియడం లేదు. అతనెవరో కూడా తెలియదు. తల్లిదండ్రులను కాదని తప్పు చేస్తే మోసం చేస్తారు. నీ జీవితం రోటున పడుతుంది. ఇల్లు అమ్మి మంచి వరుడిని చూసి పెళ్లి చేస్తాం. నలుగురికి తెలియకముందే ఇంటి పట్టణ ఉండమని తల్లి కోరింది. మొదట సరేనన్న, ఆ తర్వాత మళ్లీ తల్లిని బెదిరించి మరీ సురేష్ ఉంటున్న లాడ్జికి వెళ్లి గడిపి వచ్చింది. నేను మాట్లాడి వస్తానంటూ వెళ్ళి శృంగారంలో మునిగి తేలొచ్చింది. ఇక తన తల్లి ఇంట్లో గొడవ చేస్తుందని ప్రియా తన లవర్కు చెప్పుకుంది. దీంతో, "నువ్వు ఇప్పుడు నాతో వస్తే తీసుకెళ్తానన్నాడు సురేష్. కానీ మా అమ్మ బ్రతికి ఉండగా కష్టం. మనల్ని వెంటాడుతుంది. పైగా నా బట్టలన్నీ దాచిపెట్టింది. ఇంట్లో బంగారం డబ్బు కూడా నాకు దొరకకుండా జాగ్రత్త పడింది. మనం పారిపోతే పోలీస్ కేసు పెడుతుంది. నీ మీద అత్యాచారం కేసు పెడుతుందని సురేష్కు చెప్పి ఏడ్చింది. పారిపోతే ఇద్దరం బజార్లను పడతామని చెప్పడంతో మీ అమ్మను చంపేద్దామన్నాడు సురేష్. ఇటు ప్రియా కూడా తన తల్లిని చంపితే మనకు అడ్డే ఉండదు, మనం నచ్చినట్లు బ్రతకొచ్చనుకుంది. అయితే పోలీసులకు దొరకకుండా చంపాలని సురేష్ చెప్పాడు. అందుకు అతనే ప్లాన్ కూడా ఇచ్చాడు. నా ఫోటో మీ అమ్మ చూసింది కాబట్టి నేను మీ ఇంటికి రాలేను. కాబట్టి దొంగతనానికి వచ్చిన వారే హత్య చేసి దోపిడీ చేశారని పోలీసులను నమ్మిద్దాం. నేను నా స్నేహితులను ఇంటికి పంపుతాను. నువ్వు తలుపు తీసి ఉంచు. వాళ్లకు నువ్వే కిచెన్లో కత్తులు అందుబాటులో ఉంచితే హత్య చేస్తారని చెప్పాడు.
అందుకు ప్రియ సరేనని అడ్డంగా తలూపింది. సురేష్ తన స్నేహితులు విఘ్నేష్, అజిత్లను ప్రియకు పరిచయం చేశాడు. ప్లాన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, కానీ వీరికి అనుభవం లేకపోవడంతో సిల్లీ సిల్లీ మిస్టేక్స్ చేశారు. ప్లాన్ మొత్తం భానుమతి ఇంట్లోకి వెళ్ళాక రివర్స్ అయిపోయింది. కంగారు టెన్షన్ భయంతో రచ్చరచ్చ చేశారు. December 24, 2018 రాత్రిపూట భానుమతి మటర్కు మొదట పక్కా ప్లాన్ వేశారు. కానీ రాత్రి సమయంలో మా నాన్న ఉంటాడు, తేడా వస్తే మిమ్మల్ని చంపేస్తాడు, పైగా చలికాలం తలుపు తీయలేను, తీసినా వెంటనే మా నాన్న నిద్రలేస్తాడు, అది సాధ్యం కాదు అని చెప్పింది ప్రియ. దీంతో సురేష్ మరి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు హత్య చేయడానికి ఓకేనా అని అడిగాడు. ఆమె పర్ఫెక్ట్ టైం అని చెప్పింది. ఎందుకంటే తన చెల్లెలు స్కూల్కి వెళుతుంది, తన ఇంటికి ప్రహరీ ఉంటుంది కాబట్టి బయట వారు చూడలేరు, మా నాన్న పనికి వెళ్తాడు కాబట్టి ఆ టైంకు రమ్మని చెప్పింది. ప్రియా చెప్పినట్లుగానే 3:30కు అజిత్, విఘ్నేష్లు ముసుగులు ధరించి ఇంట్లోకి పోయారు. ఇంటి వెనకాల భానుమతి పనిచేసుకుంటుంది. డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిన అజిత్, విఘ్నేష్లు కత్తులు తీసుకున్నారు. ఇంట్లో ఉన్న నగలు డబ్బులు ఇవ్వమని ప్రియను భయపెట్టారు. ఆమె భయాన్ని నటిస్తూ అమ్మా అమ్మా అని పిలిచింది. ఏదో జరిగిందని కంగారుగా ఇంట్లోకి రాగానే ముసుగు దొంగలు ఉన్నారు. మీకు దండం పెడతాను, మమ్మల్ని ఏం చేయొద్దని ప్రియా తల్లి బ్రతిమలాడింది. అప్పుడు ప్రియను వదిలేసిన విఘ్నేష్, అజిత్లు ఎదురుగా భానుమతి కనిపించినా సరే చంపడానికి భయపడ్డారు. కామెడీ సినిమాలో విలన్ల మాదిరిగా నువ్వు చంపు అంటే నువ్వు చంపమని వాదులాడుకుంటున్నారు. మరోవైపు భానుమతి వద్దని ఏడుస్తోంది. ఇద్దరూ తమ చేతులతో గట్టిగా భానుమతిని పట్టుకున్నా చంపలేకపోయారు. కానీ ఆమె అరిస్తే చంపుతామని భయపెట్టారు. దాదాపు 5 నిమిషాల సమయంలో చంపలేక చేతులెత్తేశారు. చివరికి వారి మీద వారికి విరక్తి వచ్చి కత్తిని ప్రియకు ఇచ్చి భానుమతిని కదలకుండా పట్టుకున్నారు. చంపమని సైగ చేయడంతో మరుక్షణం కూడా ఆలస్యం చేయకుండా ఛాతిలో 4 సార్లు కన్న తల్లిని కత్తితో పొడిచింది ప్రియ. కన్న తల్లి అనే మమకారం కూడా లేకుండా దారుణంగా హత్య చేసింది. ప్రియకు ఇష్టమని చేపల పులుసు చేసి పెట్టాలని ఏర్పాట్లు చేసుకుంటుంది ఆ తల్లి. కానీ ఒక రాక్షసిని తాను పెంచానని గుర్తించలేకపోయింది. అయితే కూతురు కత్తిపోట్లకు భానుమతి రోధిస్తూ కుప్పకూలింది. ఆమెకు తన కూతురే కత్తితో పడవడంతో పాపం ఆ తల్లి అప్పటికే మానసికంగా చనిపోయి కూడా ఉంటుంది. రక్తం చెందుతూ భానుమతి కుప్పకొలగానే ఇంట్లో నుంచి పారిపోయేందుకు విఘ్నేష్, అజిత్లు రెడీ అయ్యారు. అయితే అక్కడే వారికి షాక్ తగిలింది. స్కూల్ నుంచి ఆ రోజు 1 గంట ముందే వచ్చింది ప్రియా చెల్లెలు. తలుపు తీయగానే ఎదురుగా తల్లి రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉంది. ఇటు ప్రియను చూడగానే ఇంటి వెనక్కి వెళ్లి దాక్కున్నారు విఘ్నేష్, అజిత్లు. ఇక ఆ దృశ్యం చూసిన ప్రియ చెల్లెలు పక్కింట్లో ఉండే తన బాబాయ్ పిన్నిలను పిలిచింది. అయితే తెలివిగా బయటకు వెళుతూ గేటును వేసి వెళ్ళింది ప్రియా చెల్లెలు. ప్రియా చెల్లెలను చూసిన విఘ్నేష్, అజిత్లు ఇంటి వెనక్కి పారిపోయారు. ఆ విషయం ఆమెకు తెలియదు. అయితే అక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలని ధైర్యం చేసి ముందు గేటు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇక అప్పటికే ప్రియా చెల్లెలు అరుపులు విని ఏమైందోనని పక్కింటి వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆమె వెళుతూ వెళుతూ దొంగలు వచ్చారని చెప్పింది. అదే టైంలో అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ముసుగు దొంగలపై కర్రలతో దాడి చేసి తలలు బద్దలు కొట్టారు అక్కడున్న ప్రజలు. దీంతో పారిపోలేక కుప్పకూలిపోయారు విఘ్నేష్, అజిత్. వారిని స్తంభానికి కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన ఊపిరితో ఉన్న ప్రియా తల్లిని ఆసుపత్రికి తరలించినా అక్కడికి వెళ్లేసరికి చనిపోయింది పాపం. ఎందుకంటే కన్న తల్లిని గుండెల్లో కత్తిగుచ్చి చంపింది ప్రియా. ఇక నిందితులు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో అందరి ముందే తాము చంపలేదు, ప్రియనే కత్తితో పొడిచింది, తాము పట్టుకున్నామని దెబ్బలకు తాళలేక చెప్పారు విఘ్నేష్, అజిత్. అక్కడున్న వారంతా ఒక్క దెబ్బకు షాక్ అయ్యారు. పోలీసులు రాగానే విషయం చెప్పడంతో విఘ్నేష్, అజిత్లతో పాటు ప్రియను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ప్రియా మొదట విఘ్నేష్, అజిత్ల మీదకు నేరం నెట్టే ప్రయత్నం చేసినా అసలు విషయం చెప్పారు. సురేష్ ప్రియా తమ ప్రేమకు అడ్డుగా ఉందని భానుమతిని చంపించాలని ప్లాన్ వేశారని చెప్పారు. ముందు తాము భానుమతిని చంపుతామని ఒప్పుకున్నా ఇంట్లోకి వెళ్ళాక భయపడ్డాం, ఆ టైంలో ప్రియానే కత్తితో పొడిచిందని చెప్పారు. ఇంకేముంది, పోలీసులు అరెస్టు చేశారు. సురేష్కు కనీసం లాయర్లను ఏర్పాటు చేసుకుని బెయిల్ కోసం ప్రయత్నించే స్తోమతైనా ఉంది. ఇక తల్లిని చంపిందనే పగతో ప్రియా చెల్లెలు కనీసం ఆమెను చూసేందుకు కూడా రాలేదు. ఆమె తండ్రి సైతం, ఉన్నంతలో నా చిన్న బిడ్డకు మంచి భవిష్యత్ ఇస్తాను, తల్లిని చంపిన కూతురు బ్రతికినా చచ్చినా సమానమేనని కన్నీరు మునిరయ్యాడా తండ్రి. దీంతో ప్రియా తరపున వాదించేవారే లేకపోవడంతో జైల్లోనే మగ్గిపోతుంది. కామపిచ్చితో 19 ఏళ్లకే హంతకురాలుగా మారిన ప్రియాను బంధువులెవరూ కూడా పలకరించలేదు. తండ్రి వదిలేశాడు. ఇటు చెల్లెలు మాత్రం అక్క కనిపిస్తే తానే చంపేస్తానని పగతో రగిలిపోతుంది. ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే నవ్వుతూ కనిపించే తల్లిని దూరం చేసిందని రోదించింది ప్రియా చెల్లెలు. ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. సురేష్ తన ప్రియురాలికి తనకు సంబంధం ఉన్న, హత్య గురించి తనకు తెలియదని రివర్స్ అవ్వడం విశేషం. దీంతో స్నేహితుల మధ్య ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. ప్రియా కామాగ్నికి తల్లిని బలి చేసింది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.